శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సనాతన హిందూ ధర్మ ప్రచార రథం నేలపల్లి ఆనంద ఆశ్రమం చేరుకుని పరిసర ప్రాంత భక్తులకు స్వామివారి దర్శన వాక్యాన్ని కల్పించారు. సనాతన ధర్మ ప్రచార వాగ్యకార సంకీర్త వాహిని సేవా సమితి ప్రెసిడెంట్ చేస్తున్నప్పుడు రథసారథి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామస్తులు కరటూరి వెంకట శ్రీనివాసరావు అన్నమాచార్య సంకీర్తనలతో పసుపు నీటి శుద్ధతో రథయాత్ర గోవింద నామస్మరణతో స్త్రీలు పురుషులు మహిళలు యువకులు విద్యార్థులు ఈ రథయాత్రలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటి వారికి గోవింద నామాలు కుంకుమాక్షతలు ధర్మ ప్రచార రథం ద్వారా ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ప్రతి వికలాంగులకు అనారోగ్యంతో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి శ్రీవారి దర్శన వాక్యాన్ని కలిగించారు. ఈ రథయాత్ర 2015 నుంచి నిరంతరాయంగా హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సనాతన హిందూ ధర్మ ప్రచార రథం దాదాపు 2015 నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి గ్రామాన్ని వికలాంగులు అనారోగ్యంతో ఉన్నవారు వీరు తిరుమల వెళ్ళాలంటే వెళ్ళలేరు వీళ్ళందరి కోసం ఆ స్వామివారు సనాతన ధర్మ ప్రచార వాగ్గేయకార సంకీర్తన వాహిని సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ రథోత్సవం 2015 నుండి నిరంతరాయంగా ప్రతి గ్రామంలో పసుపు నీటితో శుద్ధి చేసుకుంటూ ప్రతి ఇంటి వారికి గోవిందనామాలు కుంకుమాక్షతలు ఇస్తూ ఈ రథయాత్ర నీలపల్లి వరకు ఈరోజు ఆనందాశ్రమం చేరుకుంది. ఈ కార్యక్రమంలో స్త్రీలు పురుషులు యువకులు విద్యార్థులందరూ కూడా స్వామివారిని కూడా ఈ రథోత్సవంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ఆ గోవిందని దర్శించి తరించాలని మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడబడాలని ధర్మ ప్రచార రథం ద్వారాగా మనసారి వేడుకుంటున్నాను. నా పేరు కరటూరి వెంకట శ్రీనివాసరావు, ధర్మ ప్రచార రథ సారథి. ఓం నమో వెంకటేశ్వరయ్య.